Now I welcome our beloved, noteworthy, amiable, who always maintains tranquility in spite of hectic schedule and never gets parted with her beautiful smile from her face. Our Vice Principal Ma'am, Srimati Aruna Srinivasan Garu, to give an introduction speech of our chief guest. A pleasant morning to all the dignitaries adorning the dais, parents, my dear friends, colleagues, and Rolex. I am more privileged to extend my warm welcome to our chief guest, Honorable Chief Guest, Sri Jagadish Garu. I request. So, I extend my warm welcome to our Honorable Chief Guest, Sri K. Jagadish Garu. He started his career as a school assistant in maths since 1985, and he continued his service until 2003. His dedication to his work, his involvement, carried him to this height that right from 2003 he started his extension as MEO to Rapur. Sir's dedication, his contribution to the education field, inherent service quality has extended and made him to be the MEO of Rapur, and now he is servicing our Nellu district. His desire, administrative acumen, his desire to service. Sir, we welcome you, sir. And his unparalleled service to the education field has honored him to give two awards. He has won two awards, that is state awards in 2011, and he received two district awards. We are very proud to be with you, sir. I request our chief guest to give you words. All 14 annual day functions ko aadharayuddam మరి పాఠశాల కరస్పాండెంట్ గారైన వేణు గారికి, వాళ్ళ ఫాదర్ కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా పాఠశాల యొక్క ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఏఓ, మరి ఇక ఆధ్వర్యంలో ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, మరి హై స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్స్కి, మరి ఆల్ స్టాఫ్ మెంబర్స్కి, సిఈఓ గారికి, మరి ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మరి బంధుమిత్రులకు, ఇతర పెద్దలకు, మీడియా వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. చిరంజీవులైన విద్యార్థులు విద్యార్థులకు నా ఆశీర్వాదం. కేజీ మీద కూర్చున్నప్పటి నుంచి దాదాపు 100 ఫోన్లు వచ్చాయి. అందువల్ల తొందరగా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అన్నిగా భావించక నన్ను త్వరలో వదలవలసిందిగా కూడా వదలవలసి ఏది ఏమైనా కానీ తల్లి అనేది ప్రతి బిడ్డకి మొదటి గురువు. జన్మనిచ్చేది తల్లి, మాటలు నేర్పేది తల్లి, నడకలు నేర్పేది తల్లి. తల్లి ఒడే మొదటి బడి, తల్లి తర్వాత తండ్రి. తండ్రి బిడ్డ ప్రయోజకులు కావాలని మరి సపోర్ట్గా, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ మంచి నడవడిక, మంచి డిసిప్లిన్ నేర్పించడానికి తండ్రి ఉపయోగపడతారు. తల్లి తండ్రి తర్వాత గురువు. వాళ్ళిద్దరి తర్వాత మూడో స్థానం గురువుకి ఇచ్చారు. తర్వాత వచ్చి దైవం. దైవం అనేది నాలుగో స్థానానికి ఇచ్చారు. కాబట్టి తల్లి, తండ్రి, గురువు అనేది దైవానికంటే ముందు ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. కాబట్టి అంతటి గొప్పతనం తల్లి తండ్రికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తల్లి తర్వాత మాటలు నేర్పిన తర్వాత మరి 3 సంవత్సరాల వయసు నుంచి ప్లే క్లాస్, ఎల్కేజీ, యూకేజీ, అక్కడి నుంచి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన ఓవల్ 14 స్కూల్ అని ఇతర స్కూల్స్ అన్ని కూడా వాళ్ళు బాగోగోలు చూస్తూ మరి పాఠశాల యొక్క మంచి నడవడిక నేర్పుతూ చాలా డిసిప్లిన్ గా పిల్లలు పెంచే బాధ్యత మరి పెద్దల తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ముఖ్యంగా మేడమ్స్ చూసుకుంటున్నారు ఎక్కువగా. ఎల్కేజీ, యూకేజీ ప్లే క్లాస్ కి తల్లిలాగా వాళ్ళకి అభిమానించి, లేకపోతే పిల్లలు నిలవలేదు.
తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించగలిగితేనే ఆ 3 సంవత్సరాల పిల్లలు ఆ పాఠశాల నిలవగలుగుతారు. మరి అంత ఓపిక ఉన్న మేడమ్స్ కి వాళ్ళు చేసే సేవ చాలా గొప్ప అని నేను అనుకుంటున్నాను. మరి ఓవర్ 14 చాలా డిసిప్లైన్ గా నడుపుతున్నాడు మన వేణు గారు. మరి ఆయనకున్న బ్రాంచ్లన్నీ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఏదైనా టెలికాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా అర్థమయ్యేటట్టుగా మరి క్లారిటీగా తీసుకుంటాడు. అధికారుల నుంచి కూడా మరి నిన్న టెలికాన్ఫరెన్స్ లో కూడా అనేక సమస్యలకి ఆన్సర్ తీసుకోవడం జరిగింది. అంటే గమనిస్తుంటే తప్పన పిల్లలకి మంచి ఉద్యోగం నేర్పించాలా, మంచి గ్రేడ్స్ రావాలా, మంచి పర్సంటేజ్ రావాలని మరి వేణు గారు వేణు యొక్క ప్లానింగ్ లో మిగిలిన ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ మరి అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒకే ఒక్కడు వేణు గారు ఈ బ్రాంచ్ని మన నడపడం దాటుతున్నది చాలా గొప్ప. మంచి మాట తీరు కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. మరి వాళ్ళ తండ్రి గారు కోటేశ్వరరావు మరి తల్లిని బిడ్డను చూసి గర్వపడాల్సిన అవసరం ఎంత ఉంది. చాలా మంది తండ్రి పేరు చెప్పుకుంటారు కొడుకు కోసం, ఇప్పుడు కొడుకు పేరు తండ్రి చెప్పుకోవాల్సినంత అవసరం ఉంది. మొత్తం మీద ఈ పాఠశాలలో చాలా డిసిప్లిన్ గా మీకు పిల్లలకి అందిస్తున్నారు, మరి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ 10/10 గ్రేడ్ పాయింట్స్ చాలా ఎక్కువ మందికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు కూడా గమనించాలి, పిల్లల యొక్క స్టాండర్డ్స్ ని బట్టి వాళ్ళ కోర్సులు ఎంచుకోవాలి. మనకు మనసులో ఉన్నట్టు కాదు, వాళ్ళు ఏ దేనికి డాక్టరా ఇంజనీరా లేకపోతే మరి మంచి రాజకీయ నాయకులు పోవాల్సిన అవసరం ఉందా లేదా మంచి సైంటిస్ట్ అవుతారా అనేది వాళ్ళ నాలెడ్జ్ని గుర్తిరిగి మరి పేరెంట్స్ మరి స్టాఫ్ మెంబర్స్ని వాళ్ళకి చదువు చెప్తున్న ఉపాధ్యాయులను అడిగి వాళ్ళ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మరి 10th తర్వాత ఏ కోర్స్ చేర్చుకోవాలా, ఎంపీసీ కావాలంటే బైపీసీ తీసుకోవాలా, ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ తీసుకోవాలా, సైంటిస్ట్ కావాలంటే సైన్స్ గ్రూపులు తీసుకోవాలా, లేకపోతే మంచి రాజకీయ నాయకులు కావాలంటే ఆర్ట్స్ గ్రూపులు తీసుకోవాలా అనేది మరి వీళ్ళ సలహాలు పొంది తీసుకోవడం మంచిది. పిల్లవాడి యొక్క అభిరుచికి వ్యతిరేకంగా చేస్తే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాడు మనసు కాన్సన్ట్రేట్ చేయడు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత పిల్లవాడు దేనికి బయటికి రాకుండా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ స్కూళ్ళే ఎక్కువ బాధ్యత తీసుకుంటాయి. తల్లి తండ్రుల కంటే కూడా వాళ్ళే స్టడీ అవర్స్ పెట్టడం, స్టడీ అవర్స్లో పిల్లలు బాగా చదువుకోవాలని చూసుకోవడం వాళ్ళే వాళ్ళ అనాలిసిస్ చేయడం చేస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టేటప్పుడు మీ పిల్లవాడి యొక్క పరిస్థితిని మేనేజ్మెంట్ని అక్కడ ఉన్న టీచర్స్ ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకోండి. వాడి పరిస్థితి ఏ విధంగా ఉందో తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఒక బాధ్యత పూర్తిగా మేనేజ్మెంట్ మీద కాకుండా మీరు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు ప్రతి తల్లి తండ్రి కూడా తనకంటే గొప్ప స్థానం ఆక్రమించాలా, గొప్ప స్థాయికి రావాలనేది మరి తల్లిదండ్రులతో కోరుకుంటారు. పేద కుటుంబం అయినా కానీ నాకంటే పెద్ద స్థాయిలోకి రావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఐఏఎస్ ఆఫీసులు కావాలని కలలు కంటున్నారు. ఆ విధంగా కలలు కనడానికి సాకారం చేసుకోవాలంటే మీ యొక్క కృషి కూడా అవసరం, మీ యొక్క బాధ్యత కూడా అవసరం. మీరు పిల్లల్ని మరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు ఎలా ఉన్నాయో మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు చాలా వర్క్ ఉన్నందువల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకుండా నేను ఇప్పటి వరకు ఉండడమే చాలా గొప్ప అనిపిస్తుంది. చాలా టైట్ పొజిస్తుంది, ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి, స్పాట్ వ్యాల్యుయేషన్ ఉన్నాయి, ఇంకా వేరే బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మరి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి వేణు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరి మిగిలిన మీ పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వాడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పెల్ బౌండింగ్ మెసేజ్ సార్. ఇట్స్ టైమ్ ఫర్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బై చీఫ్ గెస్ట్ సార్ శ్రీ జగదీశ్వర్ గారు. ఇట్స్ ఫెలిసిటేషన్ టైమ్ ఫర్ our chief guest, honorable chief guest, Sri Jagadishwar Garu. May I now request the dignitaries on dais, the board of directors of Vogel Institutions and the managing team of Vogel Schools, Vogel 14 Schools, our honorable principal of Vogel 14, distinguished dean, respected vice principal sir and AO of Vogel 14 School and the convener and co-convener ma'am to come and felicitate the chief guest by giving him a memento. Ramana. Back roll, back roll. Thank you.
சார் இந்த பக்கம் இல்ல சார், வெயிட் வெயிட் சார். Yeah.